లక్కీ భాస్కర్ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే సో నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ అనేది సో ఫస్ట్ నేను మెయిన్గా చూడడానికి సో ఇంట్రెస్ట్ అనేది మనకు చాలా రీజన్స్ ఉంటాయి. అలానే నాకున్న రీజన్స్లో ఒకటి ఏంటంటే రెట్రో. సో నార్మల్గా నాకు ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే ఓల్డ్ కైండ్ ఆఫ్ నేటివిటీ ఓల్డ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో జరిగే స్టోరీలు అయితే నేను ఎక్కువ నాకు చాలా నచ్చుతాయి. సో అలానే ఈ మూవీ అయితే నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కాదు కానీ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు థియేటర్లో అయితే సో నాకు చాలా మంచి ఫీల్ అయితే అనిపించింది. అంటే ఆ కైండ్ ఆఫ్ పర్టికులర్ టైంలోని మీకు ఆ స్టోరీ అప్పుడు జనాలు ఎలా ఉండేవారు, అప్పుడు ముంబై సిటీ ఎలా ఉండేది, సో అప్పుడు స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే అప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా ఉండేవారు మొత్తం మనకి ఆ యొక్క ఏదైతే ఆ రెట్రో మోడ్లోకి అయితే మనకి తీసుకెళ్తారు. సో అదైతే నాకు చాలా చాలా కనెక్ట్ అయింది మూవీ అయితే. మెయిన్గా దుల్కర్ సల్మాన్ గారి క్యారెక్టర్ వచ్చేసరికి సో చాలా బాగా నచ్చింది నాకు. అంటే హీరో అనగానే మనకి ఫైట్స్ అంటే డైలాగ్స్ ఇవన్నీ కాకుండా సో చాలా మంచిగా డీసెంట్గా మీకు ఏదైనా మన మైండ్తోనే క్యాలిక్యులేట్ చేస్తాము, సో మనకి తెలివితోనే మనం ఏ పనైనా చేయొచ్చు అనేది ఈ మూవీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే సో నాకైతే అట్రాక్ట్ చేసింది. అండ్ ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ అన్నీ అయితే మనకి సో చాలా చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ ఇంక ఈ మూవీలో మీకు ట్విస్ట్లు అయితే ఉన్నాయి గైస్. అంటే లైక్ నాకు నచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది, అంటే ఇంటర్వెల్ బ్లాక్ అదే అని అక్కడ ఒకటి. అండ్ క్లైమాక్స్లో కూడా మనకు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, సో అదైతే బాగుంటుంది. ఈ రెండు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ఏంటంటే మూవీ అంతా మీకు చాలా ఫీల్ గుడ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి ఫస్ట్ మన హీరో క్యారెక్టరైజేషన్ని ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అంటే మనకు అర్థం అవ్వడానికి ఆడియన్స్కి అది. అండ్ ఆల్సో తన యొక్క ఫ్యామిలీ అంటే తన యొక్క ఫాదర్ గురించి అండ్ తన యొక్క వైఫ్ అండ్ కొడుకు కైండ్ ఆఫ్ మొత్తం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ తనకి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదైతే బాగుంది. అండ్ ఇంకా తను వర్క్ చేస్తుంటాడు కదా బ్యాంక్లోని, సో ఆ బ్యాంక్లో కూడా మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది తను ఫేస్ చేశాడు, సో లైఫ్లో ఇంకా ఎక్కువ అంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలని ఎలా అందరం అనుకుంటాం కదా, సో అలానే తను కూడా మనకి ఎగ్జాక్ట్గా చాలామంది అయితే కనెక్ట్ అవుతారు ఈ పాయింట్ ఆఫ్లో. అదైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది మూవీ అనేది. సో త్రూ అవుట్ మూవీ అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు గైస్. సో ఇప్పుడు నార్మల్గా మనం ఎంత మంచి సినిమాకైనా మనకు ఒకటో రెండో సీన్స్ బోర్ అయితే అనిపిస్తాయి కదా, కాకపోతే నాకు ఈ మూవీలో అదైతే ఎక్కువ అనిపించలేదు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందేమో అనిపించింది నాకు. సో అదైతే బాగుంది మూవీలో అయితే. అండ్ ఇంక ఈ మూవీలో సాంగ్స్ వచ్చేసరికి ఓకే పర్లేదు. అండ్ బీజిఎం స్కోర్ అయితే బాగుంది. అండ్ ఇంటర్వ్యూల దగ్గర వచ్చే ఏదైతే బ్లాక్ ఉంటుందో సో ఆ ట్విస్ట్కి సరిపడా ఏదైతే సో బీజిఎం కానీ అక్కడ వచ్చే ఆ ట్విస్ట్ అవైతే చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా దుల్కర్ సల్మాన్ గారి క్యారెక్టరు తన పెర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు. సో ఆబ్వియస్లీ సో చాలా బాగా చేశాడు. సో నేనైతే యాక్చువల్లీ మనకు తెలుసు ఎంత బాగా యాక్ట్ చేస్తారని, కాకపోతే ఈ మూవీలో ఇంకో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఈ మూవీ చూసేటప్పుడల్లా నాకు మన ఏంటిది వెబ్ సిరీస్ ఉంది కదా 1992 అని చెప్పి వెబ్ సిరీస్ ఉంది కదా మనకి హర్షత్ మెహతా గారిది, ఆ వెబ్ సిరీస్ అయితే నాకు అలా అనిపించింది. అంటే క్యారెక్టర్ పరంగా అయితే అంటే లైక్ టెక్నికల్గా ఆలోచించడం థింకింగ్ అవన్నీ నాకు అలా అనిపించింది. సో మూవీ అయితే బాగుంది గైస్. ఇంక ఈ మూవీ స్టోరీ మాట్లాడుకుంటే చాలా చిన్న స్టోరీ, మీకు ఇందులో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అలా అని మీరు ఎక్కువ అంటే ఎగ్జైట్ అయిపోయి ఎక్స్పెక్ట్ చేసి నెక్స్ట్ ఏమవుద్ది అని చెప్పి మీరు అలా థింక్ కూడా చేయరు. కాకపోతే కొన్ని ట్విస్ట్లు ఉన్నా మీరు ఇంకా స్టోరీని అయితే మీరు ఈజీగా గెస్ చేస్తారు, కాకపోతే ఆ గెస్ చేసినా కూడా మనకు బోర్ కొట్టకుండా అయితే తీశారు. అదైతే చాలా బాగుంది. ఇంక ఈ మూవీ స్టోరీ ఒకసారి అయితే పాయింట్ చెప్తాను. మన హీరో ఉంటాడు కదా సో తను అంటే జాబ్ చేస్తుంటాడు బ్యాంక్లోని, సో అది కూడా మనకి రెట్రో స్టోరీ అంటే పాతకాలంలో జరిగిన స్టోరీ. సో అప్పుడు ఏంటంటే హీరో తన యొక్క ఫ్యామిలీ పరంగా కానీ తన లైఫ్లో ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలని చెప్పి ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటాడు, కాకపోతే తను ఎంత వర్క్ చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏముండదు యూజ్. సో అలాంటప్పుడు మన హీరోకి ఏమవుద్దంటే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కానీ చెప్పట్లేదు. అండ్ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక డీల్ చేసుకుంటాడు, అంటే ఒక పని చేస్తాడు. సో ఆ పని అనేది మీకు ట్విస్ట్. అండ్ ఇంకా ఆ వర్క్ చేయడం వల్ల సో తనకి 100 crores అయితే వస్తాయి. సో ఇవి వచ్చిన తర్వాత ఏంటి అనేది సో మీకు ఇంకో మూవీ. ఫస్ట్ ఆఫ్ అంతా మనకి
మన దుల్కర్ సల్మాన్ గారి యొక్క స్టోరీ, అంటే లైక్ తన యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ తన యొక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఇంటర్వ్యూల దగ్గర వచ్చే బ్లాక్ చాలా బాగుంది. కాకపోతే మీకు సెకండ్ హాఫ్లో సీరియస్ మోడ్లోకి అయితే వెళ్తుంది మూవీ. అంటే సీరియస్ మోడ్ అంటే లైక్ ఆ మనీ వచ్చిన తర్వాత తన సిచ్యువేషన్ ఏ విధంగా చేంజ్ అయ్యింది సో అనేది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొంచెం అంటే సీరియస్ మోడ్లాగా అయితే ఉంటుంది. అండ్ ఇంక ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అంటే కొన్ని మీకు ఒక దగ్గర అయితే మన దుల్కర్ సల్మాన్ గారి యాక్షన్ అయితే పీక్స్ ఉంటుంది. సో అదైతే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఆ సీన్ చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ చెప్పట్లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. స్టోరీ కూడా మీకు ఇదే ఉంటుంది. ఇంకా స్టోరీ ఎక్కువ చెప్తే మీకు అంటే ఉన్న ఫీల్ బాగుంది కాబట్టి నేనైతే చెప్పట్లేదు. కొంచెం జాగ్రత్త పడుతున్నాను, స్పాయిలర్స్ చెప్పకుండా రివ్యూ చేయాలని చెప్పి సో ట్రై చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ మూవీలో మన హీరోయిన్ గారు ఉన్నారు కదా, సో తన క్యారెక్టర్ అయితే పర్లేదు. అంటే మంచి క్యారెక్టరే, కాకపోతే దుల్కర్ సల్మాన్ గారు ఎక్కువ మోస్ట్ తనే డామినేట్ చేస్తాడు ఈ మూవీలో. సో త్రూ అవుట్ తన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ఆ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేయగలిగారు. అంటే ఓల్డ్ స్టోరీ లాగా, అంటే రెట్రో మూవీ లాగా. సో దానికి తగ్గట్టు బీజిఎమ్, కాస్ట్యూమ్స్ అవన్నీ, అండ్ మెయిన్గా వాటితో పాటు మనకి యాక్టర్స్ ఉంటారు కదా, సో ఆ యాక్టర్స్ కూడా చాలా చాలా బాగా డీసెంట్గా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఇప్పుడు జనరేషన్ లాగా కాకుండా అప్పటి వాళ్ళు ఎలా ఉండేవారు అనేది వాళ్ళు వర్క్ చేసి మరీ చేసినట్టయితే మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ అనేది మీరు సో థియేటర్లో చూసేటప్పుడు కానీ ఖచ్చితంగా గాయస్ మీకు ఒక్క మినిట్ కూడా మీకు బోర్ అయితే అనిపించదు. ఎందుకంటే నేను అలా ఫీల్ అయ్యాను. సో మూవీ చూస్తున్నంతసేపు నేను రివ్యూ చెప్పాలి, ఎంత బే చెప్దాం అనిపించింది. ఎందుకంటే సో నా వరకు అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ అవన్నీ మనకి చాలా బాగా చూపించారు. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. సో చాలా చాలా బాగా తీశారు. అండ్ ఇంకా క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా ఇది గైస్ ఈ మూవీ రివ్యూ. అండ్ ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో నేను 5 అయితే నేను సో 3.2 సో 2.5 అయితే ఇస్తున్నాను. ఇది నా ఒపీనియను. అంటే నేను మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఆఫ్టర్ మీరు చూసిన తర్వాత మీకు ఎలాగ అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్ ఇంకా కొత్తగా ఎవరైనా సో మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది సో యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేశాను అనుకోండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడడానికి ఈజీ అవుతుంది. అందుకని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ గైస్ ఇంకా మన రివ్యూ నచ్చితే సో లైక్ అయితే ఇచ్చుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, సో చాలా ఓపిక్గా మీరు రివ్యూ విన్నందుకు. సో మీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మనకి చాలా మూవీస్ అయితే రివ్యూస్ వస్తున్నాయి. సో ఆ మూవీస్ అనేది చూసిన తర్వాత నేను రివ్యూ పోస్ట్ చేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టైం అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.